ఆళ్ళగడ్డ మున్సిపాలిటీ మున్సిపల్ చైర్ పర్సన్ డాక్టర్ కాటసాని రామలింగారెడ్డి నిరుత్సాహం వ్యక్తం చేశారు. ఈ రోజు ఆళ్ళగడ్డ పట్టణంలోని మున్సిపాలిటీ కార్యాలయ సభాభవనంలో కౌన్సిల్ సమావేశాన్ని నిర్వహించారు. పట్టణానికి సంబంధించి పలు అభివృద్ధి కార్యక్రమాల అజెండా అంశాలను చదివిన తర్వాత కార్యాలయానికి వివిధ పనుల మీద వచ్చే ప్రజలకు కార్యాలయంలో విధులు నిర్వహిస్తున్న సిబ్బందికి కనీస మౌలిక సదుపాయాలు లేకపోవడంపై ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. కనీసం ప్రకృతి అవసరాలు తీర్చుకునేందుకు టాయిలెట్లు లేకపోవడం మరింత శోచనీయమని దీనిపై మున్ సిపాలిటీ అధికారులు దృష్టిపెట్టి కార్యాలయాలకు వచ్చే వారికి మౌలిక సదుపాయాలు కలిగించాలని కమిషనర్ని కోరారు. ప్రజల యొక్క మనం వాళ్ళ యొక్క నిర్మాణాన్ని పొందాలంటే మనం చేయాల ఏ పెద్ద ఖర్చు అయ్యేది కూడా ఎక్కువ ఖర్చు అయ్యేది కూడా కాదు టాయిలెట్స్ పబ్లిక్ టాయిలెట్స్ ముందు ముఖ్యమైనటువంటి మనము భౌతిక సదుపాయాలు అన్నింటికంటే టాయిలెట్స్ ముఖ్యంగా మనం ఏమిటైతే మున్సిపాలిటీలో ఏమి చేసినామో ఏమి చేయలేదో కానీ ఎలా చేస్తాం ప్రజలతో మనము ఏదో పర్వాలేదని అనిపిస్తున్నాం అదే మాదే అదొక పరిస్థితి తీసుకొచ్చిన